బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రగతి భవన్లో కేసీఆర్తో మంత్రులు అధికారులు భేటీ కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. 2 రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించిన కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావుతో పాటు అధికారులు పాల్గొననున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలకు సకాలంలో పూర్తి చేయడం కోసం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపచారి అందిస్తారు. తిరుపచారి, సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల సమీక్షా సమావేశం గురించి సమాచారం ఏంటి? ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ 11 గంటలకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఈ సమీక్షా సమావేశంలో చర్చిస్తారు. ప్రధానంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయన పర్యటించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పనుల పరిస్థితిని, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి వాటిని ప్రత్యేకంగా పరిశీలించిన అనంతరం ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు కరీంనగర్ జిల్లా మంత్రులు, అదేవిధంగా ఆయా జిల్లాల కొత్త జిల్లాల కలెక్టర్లు, మరొక వైపు అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో ఈ సమావేశం నిర్వహిస్తారు. అయితే ఇది వరకే మొన్న బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు చేరుకొని గురువారం ఉదయం 9 గంటలకు తీగలగుట్ట పల్లి నుంచి తుపాకులగూడెం బ్యారేజీ చేరుకున్నారు. అక్కడ వారిని పరిశీలించారు. అదేవిధంగా మేటిగడ్డ బ్యారేజీ, మరొక వైపు కన్నెపల్లి పంపు హౌజు, తర్వాత ఈ ఇంకా సిరిపురం పంపు హౌజు, మరొక వైపు సుందిల బ్యారేజీ, ఇలా గోలివాడ పంపు హౌజ్, ఇది మొత్తంగా ఈ కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని పనులను ఆయన పర్యవేక్షించారు. అన్ని ప్రాంతాలకు కూడా వెళ్లారు. మేడారం పంపు హౌజ్ కూడా వెళ్లి పరిశీలించారు. మరొక వైపు రాంపూర్ లోని పంపు హౌజ్ వద్ద పనులను కూడా పరిశీలించారు. అంతేకాకుండా ఈ పంపు హౌజుల పనులకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా బ్యారేజ్ విషయాలకు సంబంధించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో, నాణ్యత విషయంలో ఇవన్నీ కూడా 10 కాలాల పాటు అన్ని విధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన దృష్టికి వచ్చిన ఆ సమస్యలు, అదేవిధంగా చేయాల్సిన పనులు ఎంత కాలంలో పూర్తి చేయాలనే విషయాలపైన మరొకసారి ఈరోజు ప్రగతి భవన్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మరొక వైపు అధికారులకు పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేస్తారు. ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ పెండింగ్ లు ఉన్నాయనే విషయాలపైన ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారు. వచ్చే 7 జూన్ నాటికి ఇటు ఎవరికైతే ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని ప్రాంతాల్లో అయినా ఇటు సాగునీరు అందించాలనే ప్రాతిపదికన ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. దీనిలో భాగంగా మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఒక స్పష్టమైన విధి విధానాలను, ఆదేశాలను జారీ చేస్తారు. కావలసిన ఏదైనా నిధుల పెండింగ్ సమస్య ఉంటే కూడా దానికి సంబంధించిన విషయాలను మాట్లాడతారు. మరొక వైపు ఇంజనీరింగ్ సంబంధించి టెక్నికల్ అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో ఏ టెక్నికల్ గా సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏదైతే వచ్చాయో, ఆ ఇబ్బందులను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, ఇటు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఒక సొరంగ మార్గం సమీపంలో కొన్ని అక్కడ ఇబ్బందులు ఏర్పడి అక్కడ కూలడం వల్ల కొంతమంది చనిపోవడం జరిగింది, ఆ విషయాలను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నిటిని, ఇలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రాజెక్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నా కూడా దానికి అనుసంధానంగా ఉన్న కాలువలు కానీ ఇతర చిన్న చిన్న వాగులకు సంబంధించిన ప్రవాహాలు ఎక్కువ ఉన్నా కూడా ఏ ప్రాజెక్టు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా 3 రోజుల పర్యటనంతం నిన్న సాయంత్రం తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తం అయ్యారు అని చెప్పొచ్చు రంజిత్. మరి తిరుపచారి, అదేవిధంగా ప్రాజెక్టులు ఎప్పటి వరకు పూర్తి చేసే అవకాశం ఉంది? ఇంకా కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందా? దీని గురించి సమాచారం ఏంటి? ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది అన్ని అనుమతులు కూడా వచ్చాయి. ఇటీవల 1-2 అనుమతుల విషయంలో, ఇటు ఫారెస్ట్ అనుమతులు కానీ ఇతర అనుమతుల విషయంలో కొంత హైకోర్టు సూచనకు అనుగుణంగా మరొకసారి ప్రభుత్వం అప్పీల్ చేయడంతో అనుమతులు వచ్చాయి. ఈ అనుమతుల నేపథ్యంలోనే ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేయాలని ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ వచ్చే 2018 చివరి నాటికి కనీసం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక షేప్ తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ ప్రాజెక్ట్ లో ఏదైతే కొన్ని బ్యారేజీలు,
అదే విధంగా పంప్ హౌజులను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, వాటిని లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన చిన్న చిన్నవి కూడా పూర్తి చేయాలి, పంప్ హౌజులను పూర్తి చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ వచ్చే 2018 డిసెంబర్ నాటికి మాత్రం మొత్తంగా పూర్తి చేసేందుకు ప్రాజెక్టు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించనున్నారు. రంజిత్, థ్యాంక్ యూ తీర్పచారి. మరింత సమాచారం కోసం మళ్ళీ సంప్రదిస్తాం. For more updates, please subscribe 99 TV Telugu.